नून काटते लग उच्चा से तब हाय फ्रेंड्स वंकाय पच्चिपुलुसु की कावाल्सिनी आर वंकायलु रेंडु पेद्द उल्लिपायलु ओक आर पच्चिमिरपकायलु चिंतपंडु तगिनंत మీరు రెండు వంకాయలు చేసుకోవాలన్నా కూడా రెండు వంకాయలతో కూడా చేసుకోవచ్చు రెండు మూడు వంకాయలకైతే ఒక ఉల్లిపాయ చాలు లేకపోతే హాఫ్ ఉల్లిపాయ చాలు రెండు పచ్చిమిరపకాయలు చిన్న సైజు చింతపండు చింతపండు ఇప్పుడు వంకాయలు ఇలా కడుగు పెట్టుకున్నాం కదా శుభ్రం కడుక్కోవాలి కడుగుకి సరే తడి ఉంటుంది కదా అలా తుడుచుకోవాలి ఓకే ఇప్పుడు వంకాయలు కడుక్కుని తుడుచుకున్నాం కదా క్లాత్తోను ఇప్పుడు దీనికి వంకాయలకి నూనె రాసుకోవాలి అలా ఇప్పుడు వంకాయలకు నూనె రాసుకున్నాం కదా ఈ వంకాయలు స్టవ్ మీద కాల్చుకోవాలి పొయ్యి ఉంటే పూర్వం పొయ్యిలు ఉండే ఆ పొయ్యిలు పొయ్యిలో కాల్చేవారన్నమాట వంకాయలు పూర్వమా పొయ్యిలు ఉండే కదా పొలాల పొయ్యిలు ఆ పొయ్యిలు నిప్పుల మీద కాల్చుకునేవాళ్ళం నిప్పుకోవాలి బాగా కాలాలి లోపల గుజ్జు అంతా ఉడకాలి కల్పన బాగా ఉడకాలి అది కొంచెం తర్వాత ఒక చిమ్మిలో కూడా పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది ఫస్ట్ హై లో పెట్టుకొని తర్వాత సిమ్ లో పెట్టుకోవాలంట ఈ గ్రీన్ క వంకాయలు కదా కల్పన బ్లాక్ వంకాయలు ఉంటాయి కదా ఇవి కూడా చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ ఏ ఉంటాయి కదా టేస్ట్ అలాగే ఉంటాయి కరెక్ట్ గ్రీన్ అది ఇష్టం అది ఇష్టం కొంతమందికి తెలు ఈ గ్రీన్ వంకాయలు అంటే ఇష్టం కదా కల్పన ఎక్కువ కొంతమంది ఆంధ్రా సైడ్ ఎక్కువ ఉపయోగం గ్రీన్ ఏ వాడతారా వాడతారు బాగా నల్లగా అయ్యే వరకు కాల్చాలి సో పైన లేయర్ తీసేస్తాం తీసేయండి చిమ్మలో పెట్టుకుంటే లోపలిది బాగా చక్క ఉడుకుతుంది కావాలి ఆ మూడు ఎలా నల్లగా ఈ కూడా అలా కావాలి నల్లగా కాలిపోయి నారకాయలు ఇవేమో మళ్ళీ కడిగేసుకుని ఒలుచుకోవాలి కొద్దిగా చల్లగైన తర్వాత మంచి నీళ్ళతో మళ్ళీ కడుక్కోవాలి సింపుల్ గా వచ్చేస్తుంది నూనె రాస్తాం కదా చక్కగా ఉడుకుతుంది ఇలా ముచ్చుకులు ఉంటాయి కదా ఇలా ముచ్చుకులు ఇలా తీసేసుకోవాలి నూనె రాస్తే ఇలా వచ్చేస్తాం మళ్ళీ నీటిలో వేసుకోవాలి కడిగేసుకోవాలి కదా మళ్ళీ నీట్గా ఫ్రెష్ వాటర్ అంతా నలుపు అంటుకుంటుంది కదా అలా ఒలుచుకోవాలి ఇలా పచ్చిపులుసులకు బెల్లం కావాలి బెల్లం కొద్దిగా తీసి పెట్టుకున్నాం అనమాట నిమ్మకాయ అంత ఈ వంకాయలు ఇలా తీసుకుని కడిగి పెట్టుకున్నాం కదా ఈ వంకాయలు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి లోపల వంకాయ పురుగు ఉంటేనేమో చూసుకోవాలి ఇలాగా వంకాయలో పురుగులు ఉంటాయి కదా అలా వేసేయకూడదు మనం ఇష్టం వచ్చినట్టుగా చూసుకోవాలి బాగానే ఉడికిపోయింది ఉడికిపోద్ది లేదు కదా కోసుకున్నప్పుడైతే ఈ కుచ్చులు ఉన్నాయి లేని తెలుస్తుంది ఉడక ఇలా కాల్చుకున్న తర్వాత కడుక్కొని ముందు మనం విడదీసుకుని చూసుకోవాలి ఇంత బాగా సర్దుకుంది కదా మా అమ్మ వంకాయలు కడుక్కొని చక్కగా చూసుకోవాలి చూసుకోండి లేకపోతే ఉంటాయి పుచ్చులా పుచ్చులు అందరూ ఉంటాయి వంకాయ ఎప్పుడు పుచ్చు వంకాయలు ఉంటాయి కదా ఇప్పుడు ఏది వేసుకున్నాం కదా అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయలు కోసుకుందాం ఈ పక్కన పెట్టుకుని తీసుకోవాలి ఎక్కువైపోతే ఏమో కలిపి నారు మిరపకాయలు తీసుకున్నాం కదా నాకు చాలా కారం ఎక్కువ అవుతుంది కారం తినేవాళ్ళు అంటే వేసేసుకోవచ్చు కొన్ని అయితే నాలుగు మిరపకాయలే పడినట్టు మా అమ్మ నా కోసం కొంచెం కారం తీసేస్తుంది మాకైతే ఆరకాయలు వేసేస్తాను ఇప్పుడు అన్ని ఒలుసుకున్న వంకాయ మొక్కల్లో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా ఇవి వేసేసుకోవాలి ఎక్కువ ఉల్లిపాయలు వద్దు అనుకున్న వాళ్ళు ఒక ఉల్లిపాయతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది వంకాయలు ఉన్నాయి కదా ఇంకా సాల్ట్ ఒక స్పూను టీ స్పూన్ కావాలంటే వేసుకోవచ్చులే ఎక్కువ ముందు వేసుకోకూడదు ఫ్రై అయిపోయింది కదా ఇది చింతపండు పులుసు పూసుకుంది పుల్లకు అంటే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు ఏం కాదు మళ్ళీ నలుగురు కావాలనుకుని సరిపోదనుకున్నట్టు కూడా ఎక్కువ వేసుకోవచ్చు కొన్ని నీళ్లు పోసుకోవచ్చు
అందర అనుకోవచ్చు ముందే ఉందే అవి గుజ్జు చేసుకోవచ్చు కదా వంకాయలు అని అలా కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఇలా అన్నిటితో కలిపి చేస్తే రుచి ఎక్కువ ఉంటుంది అంటుంది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం దిగుతదని సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ కలిపి మిక్స్ చేస్తుంది కదా సో దాని టేస్ట్ వేరేనింది అన్నమాట మా అమ్మ సో మీరు కూడా అలాగే ట్రై చేయండి इंत మామూ ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వాడితే నేను ఒక హాఫ్ సైజ్ నిమ్మకాయ వాడతాను యాక్చువల్ గా నేను అయితే ఆమ్చూర్ పౌడర్ తో కూడా ట్రై చేశాను చాలా బాగుంది అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు చింతపండు మంచిది కాదు అది అంటున్నారు కదా సో నేను ఎక్కువ ఆమ్చూర్ పౌడర్ వాడతాను అన్నమాట అది కూడా ఎలా యూస్ చేయాలో చూపిస్తాను సరే కొత్తిమీర स्पून लेकिन चालू नूने नूने शनगपून मेनपुप स्पून जील स्पून सो आवा आवा जील वेलुपयू मेनपु शनगपु वेमल कलरफुल पसुपेस्ते कोत्तिमीर लास्ट लो इस्तावम्मा కొత్తిమీర వేసుకున్నాము కలుపుకోవాలి గోగమొగ లాడిపోతుంది ఓకే డన్ పచ్చిపులుసు రెడీ पुल पंटे चाला 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 इष्टम सो चाला चूसी तयारे मो पातकाल लेटेस्ट पचपल पचपल మీరు కూడా ట్రై చేసి సేమ్ ఇలా వచ్చిందో లేదో చెప్పండి హాయ్ హాయ్ కదు బాయ్ మళ్ళీ ఇంకొటి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాగుంది అనిపిస్తుంది